హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. తమ ఇంటి సమీపంలో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని మొఘలు సైనికులు అపవిత్రం చేయటాన్ని చూసి చలించిన బాలిక తండ్రి దగ్గరకు పరుగున పోయి, తండ్రి, ఆ తుచ్చులు చేయరాని పనిచేస్తున్నారు, వారిని దండించండి అంటే, ఆ తండ్రి, తల్లి, మనం మొఘలు పాదుషా కొలువులో ఉన్నాము, వారినేమీ చేయలేము అని దీనంగా బదులిచ్చాడు. ఆ తరువాత బాలికకు పెళ్ళి అయ్యాక మరలా అదే విధమైన దుశ్చర్యని చూసిన ఆమె భర్తను అడిగింది వాళ్లను శిక్షించమని. కానీ ఆమెకు చిన్నప్పుడు తండ్రి చెప్పిన సమాధానమే ఎదురయ్యింది. అప్పుడు ఆ మహాసాధ్వి ప్రతిజ్ఞ చేసింది, నా తండ్రి మరియు నా భర్త చేయలేని దానిని నాకు పుట్టబోయే పుత్రుని ద్వారా చేయిస్తాను అని. ఆనాటి నుండి శివుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆమె తనకు పుట్టిన బిడ్డకి ఆ పరమశివుని పేరే పెట్టుకుంది. చిన్ననాటి నుండి ఆ బాలునికి నరనరాన దేశభక్తి ధైర్య సాహసాలు నూరిపోసింది. అతను తల్లికి ఇచ్చిన మాట ప్రకారం హిందూ సంస్కృతిని అవమానించిన తుష్కరులను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. హిందూ సామ్రాజ్యాన్ని తల్లికి కానుకగా ఇచ్చాడు. ఆ తల్లి జిజియాబాయి, ఆమె పుత్రుడు ఛత్రపతి శివాజీ. అటువంటి ఛత్రపతి శివాజీ మరణించిన అనంతరం నమాజ్ చదువుతూ అతని శత్రువైన ఔరంగజేబ్ ఇలా అన్నాడు, అల్లా, నువ్వు నాకు శత్రువుగా నిర్భయమైన మరియు నిటారుగా ఉన్నవాణ్ణి ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి మీ తలుపులు తెరిచి ఉంచండి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యున్నత మరియు విశాల హృదయం ఉన్న యోధుడు నీ వద్దకు వస్తున్నాడు అని. అదే షాహిస్తా ఖాన్ ఇలా అన్నాడు, ఆ రోజు శివాజీ నా వేళ్ళు నరికి వేయలేదు, కానీ నా అహంకారాన్ని కూడా నరికివేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం అని. విసుకు చెందిన బేగం అలీ అదిల్ షా ఇలా అన్నాడు, నా రాజ్యంలో శివాజీని ఓడించేవాడే లేడా అని. హిట్లర్, నేతాజీ, బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి మీ దేశానికి హిట్లర్ అవసరం లేదు, మీరు బోధించాల్సింది శివాజీ చరిత్ర మాత్రమే అని అన్నాడు. లార్డ్ మౌంట్బాటన్, శివాజీ ఇంగ్లండ్లో జన్మించి ఉంటే మనం భూమిని మాత్రమే కాకుండా మొత్తం విశ్వాన్ని పాలించి ఉండేవాళ్ళం అన్నాడు. అదే ఒక బ్రిటిష్ గవర్నర్, శివాజీ ఇంకో 10 ఏళ్ళు బతికి ఉంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం ముఖం కూడా చూసి ఉండేవారు కాదు అన్నాడు. అటువంటి శివాజీ గురించి మన భావితరానికి మనకు తెలిసిన ఈ గొప్ప భారతీయుని గురించి తెలిసేలా చేద్దాం. మళ్ళీ వచ్చేవారం మరో టాపిక్తో మీ ముందుంటాను. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.